తిరిగి స్వాగతం. జిల్లాలోని ఇసుక క్వారీలు పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారని కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ ధరలు నియంత్రించాలని కోరుతూ నగరంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ ను కలిశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు. గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి వేయట్లేదండి. గవర్నమెంట్ 2700 రూపాయలు నిర్ణయించారు. వాళ్ళు గిట్టుబాటు కావట్లేదు అంటున్నారు. కలెక్టర్ గారినో జేసీ గారినో అప్లికేషన్ పెట్టుకొని 3500 4000 చేసుకొని పోస్తే అందరికీ సమానం రేట్లు పోయారు. ఊరి వాళ్ళదే, వాళ్ళకే కార్లు ఉన్నాయి లారీలో, వాళ్లే తోలుకుంటున్నారు. మళ్ళాంటి వాళ్ళు వెళ్తే 2 రోజులకు 3 రోజులు కూడా ఒక ట్రిప్ అన్నారు. 6000 తీసుకుంటున్నారు. వాళ్ళ బళ్ళకేమో 4000 తీసుకొని టౌన్లో వాళ్ళంతవరకే వ్యాపారం చేసుకుంటున్నారు. అది మనం చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఒక రేట్ చేసేసి అన్ని కూరీలు అదే రేట్ వేస్తే సామర్థ్యం ఉంది. అటు వాళ్ళు అటు వేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు. అమరావతి ఉంది, గుంటూరు వాళ్ళు వెళ్తారు, అటు వేసుకుంటారు. తెనాలి వాళ్ళు ఉన్నారు, కొల్లూరు ఉంది, కొల్లూరు వాళ్ళు వేసుకుంటారు. అదే రేట్ వేసుకుంటే, ఒకే రేట్ ఉంటే అందరికీ అదే రేట్లో అందుద్ది. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాల్సిన పని ఉండదు. ఈ టైట్ పొజిషన్ రాదు. ఊరిలన్నీ ఓపెన్ చేసేసి ఒక రేట్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది మనం ఆలోచన. అందుకోసం ఇది అవ్వకపోతే ఇప్పుడు 2 సార్లు మేము కలెక్టర్ గారి సోమవారం దాంట్లో మేము ఆర్జీలు పెట్టాం. ఎస్పీ గారికి 2 సార్లు పెట్టాం. మైనింగ్ ఏడీ దగ్గర గారి గారికి పెట్టాం. విజిలెన్స్ వారి దగ్గర పెట్టాం. ప్రతి వారి దగ్గర పెట్టాం. ఎవరు వెళ్ళినా విట్నెస్ కావాలంటారు. విట్నెస్ ఇస్తారు సార్, 2700 మీకు అమ్మమంటే 6000 అమ్ముతున్నాం, 6000 అని మేము విట్నెస్ ఇస్తామా? ఇట్లా వాళ్ళు విట్నెస్ స్టాండర్డ్ సార్. అందుకోసం మనం రేపు 14వ తారీఖు నైట్ నుంచి గుంటూరు టౌన్లో లారీలన్నీ ఆపేద్దామని మేము ఆలోచిస్తాం. అమరావతి రోడ్ గుంటూరే సార్, మనం వచ్చినంత గుంటూరే. ఇసుక లారీ అసోసియేషన్ తరఫున మేము వచ్చాం సార్. నా పేరు జానీ బాష్. స్థానిక డీజీపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 120 మంది విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం తాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు తెలిపారు. అత్యవసర సమయాలలో మనం చేసే రక్తదానం మరొకరి ప్రాణాలు కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన ఏర్పరచుకుని ముందుకు రావాలని ఎన్ఎస్ఎస్ సభ్యులు కోరారు. శిష్యులు నేడు కలెక్టర్ ను కలిసి మెమరాండం అందజేశారు. విగ్రహ ఏర్పాటుతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏదైనా ఒక పాఠశాలకు ఆయన పేరు పెట్టాలని వారంతా కోరారు.
గుంటూరు మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన మరి మేధావి, ఎందరో మరి గొప్పవారిని ఆ కాలేజీ నుంచి తయారు చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ పునపాటి ప్రభుదాస్ గారి విగ్రహ నిర్మాణాన్ని మరి త్వరగా జరిగించాలని ఈరోజు కలెక్టర్ గారిని, వేమూరు ఎమ్మెల్యే నా కానంద బాబు గారి సారథ్యంలో మేమందరం మరి ప్రభుదాస్ విగ్రహ నిర్మాణ కమిటీ కలవడం జరిగింది. కనుక వచ్చే నెల 15వ తేదీ డాక్టర్ పునపాటి ప్రభుదాస్ గారి పుట్టినరోజు సమయానికి పెద్ద ప్రాతిపదికన మరి మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లాలో ఆ యొక్క విగ్రహాన్ని స్థాపించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరటమైంది. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కనుక ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి పునపాటి ప్రభుదాస్ గారి శిష్యులందరూ కూడా సహకారాన్ని అందించాలని, అలాగే స్మారక చిహ్నాన్ని నగరంలో ఉంచాలని ఒకే ఒక ధ్యేయంతో మరి అప్పటి ఆయన శిష్యుడైన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి నగర ప్రథమ పౌరులైన స్పెషల్ ఆఫీసర్ గారిని కలిసి ట్రావెలర్స్ బంగ్లాలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన, అలాగే నగరంలో ఉన్న పాఠశాలకు నగరపాలక సంస్థలో మరొకసారి జాతీయ క్రీడా వారోత్సవాలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన కలెక్టర్ కాంతిలాల్ దండే. లింగ నిర్ధారణ ఫలితాలు వెల్లడించడం చట్టరీత్యా నేరం, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పీసీ అండ్ పిఎన్డిటి అదనపు సంచాలకుడు డాక్టర్ సుధాకర్ బాబు. నిర్మల్ భారత్ అభియాన్ క్రింద వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటును వేగవంతం చేయండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.